Thank you. Andarki namaskaram. Gauravaneeyulu Director Shailaja Ramayyar garu. Adarakanga KAY Ventures CEO Susindran garu. Sircilla Municipal Chairman Sodari Pavani garu. Market Committee Adhyakshulu Jindam Chakrapani garu. Sircilla nunchi vachesina mari Vastra Vyapara Sanghaniki Sambandhinchina, Vastra Vyapara Parishramaku Sambandhinchina Mitrulandariki, ILFS nunchi ikkadiki vachesina Gyaneshwar gariki, Sudhir gariki, mana Sham Industries CEO of from Maharashtra, and Mr. Sudhakar and Prithvi from KAY Ventures, the directors of KAY Ventures. I welcome you all. Media Mitrulandariki malli namaskaram. Sircilla Pattananiki Sambandhinchi Rashtramlo Vastra Vyapara Parishrama Mukhyanga Neta Karmikula స్థితిగతుల గురించి బహుశా ఈ ముఖ్యమంత్రి గారికి ఉన్నంత అవగాహన. యూ హ్యావ్ టు ఎక్స్క్యూజ్ మీ ఫర్ స్పీకింగ్ ఇన్ తెలుగు బికాస్ ఐ హ్యావ్ టు కన్వే దిస్ మెసేజ్ టు ఎవ్రీబడి. బహుశా ఈ ముఖ్యమంత్రి గారికి ఉన్నంత అవగాహన కానీ ఆలోచన కానీ లేదా వారి పట్ల పట్టింపు కానీ నాకు తెలిసినంతవరకు ఎవరికి కూడా ఉండి ఉండదు. ఎందుకంటే తాను స్వయంగా ఒక నేత కార్మికుడి ఇంట్లో దుబ్బాకలో చదువుకున్న వ్యక్తిగా, అక్కడ ఉండి చదువుకున్న వ్యక్తిగా, గౌరవ ముఖ్యమంత్రి గారికి అటు చేనేత ఇటు పవర్లూమ్ రంగానికి సంబంధించిన సమస్యల పట్ల సంపూర్ణమైన అవగాహన ఉంది. ఆ ఉద్దేశంతోనే ఈరోజు మీరు రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే బడ్జెట్లో పోయిన సంవత్సరం 1200 కోట్ల రూపాయలు చేనేత జౌలి రంగానికి కేటాయించడం జరిగింది. అందులో చేనేత రంగానికి 425 కోట్ల పైచిలకు, మిగతా డబ్బులన్నీ కూడా పవర్లూమ్ రంగానికి కేటాయించడం జరిగింది. ఒక కాంప్రిహెన్సివ్ స్ట్రాటజీతో, అంటే సమగ్రమైన వ్యూహంతో, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ నేత కార్మికులు ఉన్నారు, ఉదాహరణకి సిరిసిల్ల ఒక కేంద్రంగా దాదాపు రాష్ట్రంలోని పవర్లూమ్ పరిశ్రమలో 50% పైగా సిరిసిల్లలోనే అక్కడ పవర్లూమ్స్ అన్ని కేంద్రీకృతమై ఉన్నాయి, మరమగ్గాలు కేంద్రీకృతమై ఉన్నాయి. అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా చేనేత ఎక్కడ ఉన్నది, పోచంపల్లి కానీ, దుబ్బాక కానీ, జమ్మికుంట కానీ, గద్వాల కానీ, నారాయణపేట కానీ, సిద్దిపేట కానీ, ఇట్లా కొన్ని క్లస్టర్స్లో చేనేత కార్మికులు ఉన్నారు. సిరిసిల్ల కాకుండా కాటేదాన్లో ఇంకా ఇతర ప్రాంతాల్లో పవర్లూమ్ కార్మికులు ఉన్నారు. వీరందరికీ సంబంధించి ఏం చేయాలి? అదే రకంగా ఇక్కడ నుంచి గతంలో వలసపోయిన నేతన్నలు, ఒకప్పుడు అజం జాహీ మిల్ ఎంత గొప్పగా వరంగల్లో నడిచిందో అందరికి కూడా తెలిసిన విషయమే. మరి అలాంటి ప్రాంతం నుంచి ఈరోజు సూరత్ పోయి, షోలాపూర్ పోయి, భివాండి పోయి వలస ఉంటున్న నేతన్నలందరికీ కూడా మళ్ళీ భరోసానిస్తూ స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత వారికి కూడా తిరిగి వచ్చి ఇక్కడే మేము జీవనోపాధి పొందుతాము అనే ఒక విశ్వాసాన్ని ఎలా కల్పించాలి? ఇట్లా బహుముఖమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ బహుముఖమైన వ్యూహంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు పరిష్కారాలు కూడా ఆలోచించడం జరిగింది. అందుకే ఒక విప్లవాత్మకమైన పద్ధతిలో ఆలోచించినారు కాబట్టి వరంగల్ కేంద్రంగా దేశంలోనే అతిపెద్దదైన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు రూపకల్పన చేయడం జరిగింది. అక్కడ ప్రస్తుతం పనులు కొనసాగుతూ ఉన్నాయి, మౌలిక వసతులకు సంబంధించిన పనులు కొనసాగుతూ ఉన్నాయి. త్వరలోనే అక్కడ 22 మరి వివిధ సంస్థలతో MOUs కూడా కుదుర్చుకున్నాము, అవన్నీ కూడా గ్రౌండ్ చేస్తాం. అందులో దేశ అంతర్జాతీయ సంస్థలు కూడా ఉన్నాయి. కొరియా నుంచి వచ్చిన యంగ్ వన్ అనే సంస్థ 8 ఫ్యాక్టరీలు అక్కడ పెట్టబోతా ఉంది. దాదాపు 8,000 నుంచి 10,000 మందికి అక్కడ ఉపాధి అవకాశాలు నేరుగా ఒక్క సంస్థ ద్వారానే రాబోతూ ఉన్నాయి. సో ఈ రకంగా ఒకవైపు దేశంలోనే అతిపెద్ద మెగా టెక్స్టైల్ పార్కుకి తెలంగాణలోనే శ్రీకారం చుట్టాం. ఇంకోవైపు ఎలాంటి వివక్ష లేకుండా గద్వాల లాంటి ప్రాంతంలో ఎక్కడైతే నేత కార్మికులు, నైపుణ్యం ఉన్న నేత కార్మికులు ఉన్నారో అక్కడ ఒక హ్యాండ్లూమ్ పార్కుకు మొన్ననే మా డిపార్ట్మెంట్ నుంచి కూడా మేము శంకుస్థాపన చేసి కామన్ ఫెసిలిటీ సెంటర్ కూడా ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. దాంతోపాటు నారాయణపేట, సిద్దిపేట, దుబ్బాక, జమ్మికుంట ఈ ప్రాంతాల్లో ఉండే అక్కడ ప్రత్యేకతలు ఏవైతే ఉన్నాయో, ఆయా ప్రాంతాలకు ఉండే ప్రత్యేకతలు, పోచంపల్లి, వాటన్నింటినీ కూడా గుర్తించి వారికి కూడా ఈరోజు పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇస్తూ ఉన్నాం. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 50% సబ్సిడీ నూలు మీద, రసాయనాల మీద, అద్దకాల మీద కార్మికులకు ఇచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, అది కూడా బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉంది. కార్మికుల నుంచి బైబ్యాక్ అగ్రిమెంట్ చేసుకుని వారి నుంచి వస్త్రాలు కొనుగోలు చేయడం, వారికి వారు ఉత్పత్తి చేస్తున్న గుడ్డకు మార్కెటింగ్ భద్రతనివ్వడం, ఆ రకంగా బహుముఖమైన వ్యూహంతో, అదే రకంగా కార్మికుడికి సామాజిక భద్రతగా నేతన్నకు చేయూత అనే పథకాన్ని తీసుకొచ్చి చేనేత కార్మికుడైతే ఆయన 1 రూపాయి పెట్టుబడి పెడితే మనం 2 రూపాయలు పెట్టి వారి సామాజిక భద్రతకు ఒక థ్రిఫ్ట్ కార్యక్రమాన్ని కూడా తీసుకొని వచ్చాం. పవర్లూమ్ రంగంలో ఒకవైపు పవర్లూమ్స్ని అప్గ్రేడ్ చేసేదానికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు రూపొందించాం, దాన్ని తీసుకొని పోతా ఉన్నాం. అదే రకంగా వర్కర్ టు ఓనర్ అనే కాన్సెప్ట్లో అక్కడ షెడ్లు నిర్మాణం చేయబోతా ఉన్నాం సిరిసిల్ల కేంద్రంగా. అదే రకంగా పవర్లూమ్ కార్మికులకు కూడా
యారని సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం. ఇవి చరిత్రలో ఏనాడు కని విని ఎరగని రీతిలో జరుగుతున్న కార్యక్రమాలు. వారికి పెద్ద ఎత్తున ప్రభుత్వ వస్త్రాల ఆర్డర్లు వారికి ఇవ్వడం, బతుకమ్మ చీరలు కానీ, యూనిఫామ్స్ కానీ, స్కూల్ యూనిఫామ్స్ కానీ ఆర్డర్ వారికి ఇవ్వడం ద్వారా వారికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశిస్తుంది ఒకటే, నేత కార్మికులు వారి కష్టాలు లేని తెలంగాణ రాష్ట్రాన్ని చూడాలనే ఒక సంకల్పంతో వారి స్థితిగతులు బాగుపడాలి, వారి వేతనం మెరుగుపడాలి. నేత కార్మికులు నిజంగా కూడా నేను సిరిసిల్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాను, స్వయంగా వారితో సంభాషించే అవకాశం నాకు ఎన్నోసార్లు వస్తుంది. వారు చెప్పిన మాట, 15 నుంచి 20 వేల రూపాయల వరకు ఈరోజు వాళ్ళు సంపాదించగలుగుతూ ఉన్నారు. వస్త్రాలు ప్రభుత్వం ఇస్తున్న ఆర్డర్లు ఏవైతున్నాయో తద్వారా 15 నుంచి 20 వేల రూపాయలు ఈరోజు ఒక కార్మికుడు నెలకి సంపాదించుకునే పరిస్థితి వచ్చింది. 1.5 వేలు వచ్చినట్టు నుంచి ఈరోజు 15 నుంచి 20 వేల దాకా అంటే దాదాపు రెట్టింపు అయింది. ముఖ్యమంత్రి గారు చెప్పిన ఇంకొక మాట, మాకు ఇచ్చిన ఇంకొక మ్యాండేట్ ఏమంటే, నేత కార్మికుల ఇళ్లలో ఉండే మహిళలు, వారి భార్యలు కానీ, వారి చెల్లెలు కానీ, వారి తల్లులు కానీ, వారు ఈరోజు విధి లేని పరిస్థితుల్లో వృత్తి అంతరించిపోతున్న నేపథ్యంలో బీడీ పరిశ్రమ వైపు మొగ్గు చూపినారు. బీడీలు చేస్తూ ఉంటారు. సిరిసిల్లలో ఏ ఇంటికి పోయినా బీడీలు చేసే అక్క చెల్లెలు చాలామంది ఉంటారు. సిరిసిల్లనే కాదు, ఆ ప్రాంతం మొత్తంలో కూడా మెట్పల్లి, కోరుట్ల, వేములవాడ, జగిత్యాల పెద్ద ఎత్తున బీడీ కార్మికులు, వారికి ఉపాధి అవకాశాలు. ఎందుకంటే బీడీ పరిశ్రమ ఎందరికి కూడా తెలుసు, ఎంతో కొంత ఆరోగ్య సమస్యల్ని దానివల్ల వస్తాయని కూడా అందరికి తెలుసు. తెలిసినప్పటికీ ఏమి చేయలేని పరిస్థితి. వారికి కూడా ఉపాధి కల్పించి నేతన్నకు 15 నుంచి 20 వేల రూపాయల జీతం రావాలి, నెలకి వేతనం రావాలి. వారి ఇంట్లో ఉండే మహిళకు కూడా 8 నుంచి 10 వేల రూపాయలు సంపాదించుకునే విధంగా, అంటే ఇద్దరు కలిపి 25 నుంచి 30 వేల రూపాయలు నెలకు సంపాదించుకునే విధంగా కార్యక్రమాన్ని రూపొందించండి అని ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన ఆదేశం. దానిలో భాగమే ఈరోజు సిరిసిల్లలో ఏర్పాటు చేయబోతున్న ఈ అపారెల్ సూపర్ హబ్. అపారెల్ సూపర్ హబ్ అంటే ఏంటంటే, ఇప్పటికే అపారెల్ పార్క్కి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్నాం, మనం భూమి పూజ చేసుకున్నాం, నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి అందులో. అందులో ఈరోజు కే వెంచర్స్, మేము ఎక్కడి నుంచి వచ్చింది ఈ సంస్థ అంటే, మేము తమిళనాడుకు పోయినాం స్టడీ టూర్ కింద, నేను మా బృందం మొత్తం పోయినాం ఐఎల్ఎఫ్ఎస్తో పాటుగా. తిరుపూర్, కరూర్ ఆ ప్రాంతం పోయినప్పుడు కోయంబత్తూర్ నిజంగా కూడా అసాధారణమైన కొన్ని విషయాలు గమనించాం మేము. ఈరోజు సిరిసిల్ల మన ప్రాంతంలో ఒక ప్రసిద్ధికెక్కిన ఒక టెక్స్టైల్ సెంటర్గా ఉన్నప్పటికీ ఇక్కడ మొత్తం కలిపితే కూడా మనం సంవత్సరానికి మనం ఎగుమతి చేస్తున్నది కానీ, మనం ప్రొడ్యూస్ చేస్తున్నది కానీ 1000 కోట్లు కూడా దాటడం లేదు. మొత్తం గుడ్డ అంతా కూడా మన ఉత్పత్తులన్నీ కూడా చూస్తే కూడా, మన వ్యాపారం మొత్తం చూస్తే కూడా 1000 కోట్లకు కూడా లేదు. అదే మీరు ఒక తిరుపూర్ పోతే 36 వేల కోట్ల ఉత్పత్తులు ఒక తిరుపూర్లో చేస్తూ ఉన్నారు. ఇది ఎట్లా జరిగింది అని మేము అధ్యయనం చేయడానికి పోయి ఆలోచించి అక్కడ చూసినప్పుడు, అక్కడ మీకు ఒక ఎండ్ టు ఎండ్ అంటే మీకు కాటన్ నుంచి మొదలు పెడితే వస్త్రోత్పత్తి వరకు అన్ని రకాలుగా ఒక ఈకోసిస్టమ్ తయారై అక్కడ ఉంది. మరి దాన్ని మనమెందుకు చేయకూడదు, మనమెందుకు అట్లాంటి ఫలితాలు సాధించకూడదు అన్న దానిలోంచే చాలామంది మిత్రులు ఆ ప్రాంతానికి సంబంధించిన సౌత్ ఇండియా మిల్స్ అసోసియేషన్ కానీ, తిరుపూర్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ కానీ వారితో వారి ఆఫీసులకు వెళ్ళి కూర్చొని అధ్యయనం చేస్తే వారు చెప్పిన మాట ఏమంటే, మీరు అన్ని రంగాల మీద దృష్టి పెట్టాల్సి ఉంది, ఒక టెక్స్టైల్ పార్కే సరిపోదు, అపారెల్ ఇండస్ట్రీలోకి రావాలి. మరి వివిధ ప్రపంచవ్యాప్తంగా ఉండే వివిధ సంస్థలు కూడా ఈరోజు భారతదేశం వైపు చూస్తున్నాయి. భారతదేశంలో మీరు తెలంగాణ వైపు చూడాలి అంటే యువర్ పాలసీ నీడ్స్ టు బి వెరీ గుడ్ అండ్ వెరీ అట్రాక్టివ్ అని చెప్పారు. అందుకే ఒక పాలసీ తీసుకొచ్చాం, తెలంగాణ టెక్స్టైల్ అండ్ అపారెల్ పాలసీ పేరిట టీ ట్యాప్ అని ఒక పాలసీ కూడా తీసుకొచ్చాం. చాలా అట్రాక్టివ్ పాలసీని తీసుకుని వచ్చినాం. దాన్ని చూసిన తర్వాత ఈరోజు వీరందరూ కూడా ముందుకొచ్చి ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈరోజు ఈ అపారెల్ సూపర్ హబ్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈ అపారెల్ సూపర్ హబ్ యొక్క ప్రత్యేకత ఏమంటే, మొత్తం పెట్టుబడి 100 కోట్లు 3 దశల్లో అల్టిమేట్గా మొత్తం మనం ఉపాధి కల్పించబోయేది. ఎందుకంటే టెక్స్టైల్ రంగానికి ఉన్న ప్రత్యేకత ఏమంటే, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు సృష్టించే అవకాశం ఉన్న రంగం టెక్స్టైల్ రంగం, అపారెల్ రంగం. మనం దాదాపుగా ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు మొత్తం 3 దశల్లో కలిపితే 15,000 మందికి రాబోతా ఉన్నాయి. ఇందులో 90% మహిళలే ఉండబోతా ఉన్నారు. పరోక్షంగా మరొక 15,000 ఉపాధి అవకాశాలు ఒక్క సిరిసిల్ల లాంటి పట్టణంలో. అంటే సిరిసిల్ల జనాభా ఈరోజు దాదాపుగా 75,000 2011 సెన్సస్ ప్రకారం తీసుకుంటే, అంటే దాదాపు ఒక పట్టణ రూపురేఖలు, పట్టణ భాగ్యరేఖని మార్చే విధంగా ఈ పరిశ్రమ రాబోతూ ఉంది, ఈ అపారెల్ సూపర్ హబ్ రాబోతూ ఉంది. దీనిలో ప్రత్యేకత ఏమంటే, అపారెల్ సూపర్ హబ్లో మనం 4 షెడ్లు కట్టడం కాదు ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. ఆ ప్రాంతాల్లో ఉండే స్మాల్ అండ్ మీడియం ఆంటర్ప్రినర్స్, ఎవరైతే ఈరోజు విద్యుత్ ఆధారిత కుటీర పరిశ్రమలు నడుపుతూ ఉన్నారో వారందరినీ సమీకృతం చేయడం. ఇప్పుడు ఊబరైజేషన్ అంటారు. ఊబరైజేషన్ అంటే ఏంటి? ఒక మనిషి ఈరోజు ఒక కారు కొనుక్కొని ఆ కారును ఊబర్లో రిజిస్టర్ చేసుకుంటే ఊబర్ యాప్ ద్వారా
మనకి ఎక్కడ ఉన్నా ఒక సమాచారం వస్తుంది, మీరు ఇక్కడికి రావాలా, పిక్ చేసుకోవాలా, మీకు ఒక పద్ధతిలో. ఇది కూడా దాదాపుగా అట్లాంటిది. అక్కడ ఉండే అన్ని చిన్న చిన్న పరిశ్రమలన్నింటినీ ఊబరైజ్ చేయడం, అంటే అందరినీ కూడా ఒక సమీకృత సమాహారంగా ఒక చట్రంలోకి తీసుకొచ్చి ఈరోజు వారందరి ఉత్పాదకతను పెంచే ఒక ప్రొడక్టివిటీని పెంచే ఒక అద్భుతమైన అవకాశం మనం వారికి అందిస్తూ ఉన్నాం. మొదటి దశలో ఇప్పుడే సుసీంద్రన్ గారు చెప్పినట్టు ఈ ఏప్రిల్ మాసం నుంచే ఒక ఆల్రెడీ రెడీమేడ్ ఫ్యాక్టరీ నుంచే వారు పనులు ప్రారంభిస్తూ ఉన్నారు. మరి అక్కడ మహిళలకు పెద్ద ఎత్తున శిక్షణ కూడా ఇచ్చి దాదాపు 8,000 పైచిలకు జ్యూకి మెషిన్స్, స్వింగ్ మెషిన్స్, అడ్వాన్స్ స్వింగ్ మెషిన్స్ పెట్టి డిస్టర్బ్ చేయక అక్కర్లేదా చాయ్బాబు, వారందరికీ పెట్టి బ్రహ్మాండంగా వారు ఈరోజు ఆ శిక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టుబోతూ ఉన్నారు. అల్టిమేట్గా కేవలం 110 కోట్ల రూపాయల ఖర్చుతో, అంటే మనం ఏంటంటే ఇది కేవలం మౌలిక వసతులు, ఓవరాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం కల్పిస్తూ ఉన్నాం. వారు చెప్పినట్టు శ్యామ్ ఇండస్ట్రీస్ కానీ, అరవింద్ మిల్స్ కానీ, ఇంకా వేరే దేశవ్యాప్తంగా ఉండే ప్రముఖ వస్త్ర ఉత్పత్తిదారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ ఆహ్వానిస్తున్నాం. షాపర్ స్టాప్తో మాట్లాడుతున్నాం, వీళ్ళందరితో కూడా మాట్లాడి వారిని ఇక్కడ తీసుకొచ్చి ఆల్రెడీ ఇప్పుడు ఈ దేశంలో స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది. స్కిల్ డెవలప్మెంట్ అంటారు కానీ డెవలప్డ్ స్కిల్ ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మా సిరిసిల్లాలో అదే రకంగా ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పాకెట్లో ఆల్రెడీ డెవలప్డ్ స్కిల్ ఉంది. నేత కార్మికుడికి నువ్వు కొత్తగా బట్టన్ వేసే టాలెంట్ ఆయనకు ఎప్పటి నుంచో ఉంది, నువ్వు నేర్పించేదేం లేదు. ఆ ఉన్న టాలెంట్కు మనం అవకాశాలు కల్పించి వారికి అద్భుతమైన వనరులు కల్పిస్తే అద్భుతాలు చేసే శక్తి ఈరోజు మన వాళ్ళకు ఉంది. ఆ ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఈ ప్రాజెక్ట్ శ్రీకారం చుట్టాం. సిరిసిల్ల పక్కనే ఉండే పెద్దూరు అనే గ్రామంలో 60 ఎకరాల్లో అపారెల్ పార్క్ రాబోతూ ఉంది. అపారెల్ పార్క్ లోపల 20 ఎకరాల్లో అపారెల్ సూపర్ హబ్ రాబోతూ ఉంది. సిరిసిల్ల పట్టణంలో ఉండే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైనర్స్ అందరికీ కూడా, ఎంటర్ప్రైజెస్ అందరికీ కూడా దీని ద్వారా వాళ్లకు మరి ఒక అద్భుతమైన అవకాశం వచ్చి వారు కూడా అపారెల్ రంగం వైపు మళ్ళీ అవకాశం కూడా దీనివల్ల రాబోతూ ఉంది. ఈ మొత్తం కార్యక్రమం ఇంతకుముందు నేను చెప్పినట్టు మొత్తం అల్టిమేట్గా 15,000 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు, 15,000 మందికి పరోక్ష ఉపాధి అవకాశాలు అని చెప్పాను. ఇవన్నీ కూడా రాబోయే 3 ఏళ్లలోనే ఇవ్వబోతా ఉన్నాం. 3 ఏళ్లలో ఈ మొత్తం 3 దశల్లో ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 3 ఏళ్లలో పూర్తి కావాలి. ఇట్ విల్ బి కంప్లీటెడ్ ఇన్ 3 ఫేజెస్, ఆల్ 3 ఫేజెస్ టు బి కంప్లీటెడ్ ఇన్ 3 ఇయర్స్. ద టోటల్ ఎంప్లాయ్మెంట్ దట్ వుడ్ బి క్రియేటెడ్ బోత్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ వుడ్ బి అబౌట్ 30,000. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వుడ్ బి 15,000 అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆల్సో ఇస్ అనదర్ 15,000. అండ్ ఐఎమ్ డిలైటెడ్ దట్ దిస్ యునీక్ మోడల్ యాజ్ పాయింటెడ్ అవుట్ బై అవర్ ఆనరబుల్ డైరెక్టర్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ శైలజ రామయ్య గారు, ఇలాంటి ప్రయోగం దేశంలో ఎవరు చేయలేదు. ఈరోజు విశేషమైన అనుభవం కరూరులో ఉన్న కే వెంచర్స్ ఈరోజు మన రాష్ట్రానికి రావడం, మన రాష్ట్రం యొక్క పాలసీ చూడడం, మన ముఖ్యమంత్రి గారి యొక్క విజన్ అర్థం చేసుకోవడం, సిరిసిల్ల ప్రాంతంలో ఉండే టాలెంట్ను గుర్తించడం, అక్కడ ఉండే అవకాశాలను గుర్తించి ఆ ప్రాంతంలో ఇది పెట్టేదానికి రావడాన్ని మనస్ఫూర్తిగా నేను స్వాగతిస్తున్నాను. వారికి అన్ని రకాల వీల్ సపోర్ట్ యూ ఫుల్లీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ యూ రిక్వైర్. యూ అండ్ ఐఎల్ఎఫ్ఎస్ ఆర్ వర్కింగ్ టుగెదర్ ఆన్ దిస్. సిరిసిల్లలో ఉన్న టెక్స్టైల్ పార్క్ను పూర్తి స్థాయిలో వినియోగంలో తీసుకొచ్చే ప్రయత్నం ఆల్రెడీ చేస్తున్నాము. వారికి చాలా రకాల సపోర్ట్ కూడా ఇస్తున్నాము. ఇండస్ట్రీ, లోకల్ ఇండస్ట్రీలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే ఒక బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. అదే రకంగా ఈ అపారెల్ సూపర్ హబ్ ద్వారా మహిళలకి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే బృహత్ కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టినందుకు చాలా సంతోషం. ఐ ఆల్సో వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ అనదర్ జెంటిల్మెన్. మొన్న నేను గుండ్లపోచంపల్లి పార్క్కు పోయినాను, అపారెల్ పార్క్. పోయిన తర్వాత గుండ్లపోచంపల్లి హ్యాస్ అబౌట్ 120 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్. సిరిసిల్లలో 60 ఎకరాలు కానీ ఇక్కడ 120 ఎకరాలు ఉంది ల్యాండ్. దాన్ని కూడా పూర్తి స్థాయిలో వినియోగంలో తీసుకొచ్చేదానికి అక్కడ ఒక అపారెల్లో కూడా టెక్స్టైల్లో కూడా మన వాళ్ళు ఎప్పటికీ నిలదొక్కుకోవాలి అంటే ఫ్యాషన్లో వస్తున్న కొత్త పుంతలు కూడా మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. వాటిని కూడా ఆ డిజైన్ ఎలిమెంట్స్ కూడా మనం తీసుకొని గ్రహించుకొని వాటిని కూడా మనం మన దానిలో ఇమిడ్చుకోవాల్సిన అవసరం ఉంది, మన ఇండస్ట్రీలో ఇమిడ్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మొన్నటిదాకా ఎన్ఐఎఫ్టీ డైరెక్టర్గా పనిచేసిన డాక్టర్ రాజారాం గారిని వాంట్ టు ఇంట్రడ్యూస్ యూ. వారిని మొన్నటిదాకా డైరెక్టర్గా పనిచేశారు ఎన్ఐఎఫ్టీకి, కూర్చోండి. హీఈస్ అ ఫార్మర్ ఐఐటి అండ్ ఆల్సో. సో వీ హ్యావ్ అపాయింటెడ్ హిమ్ యాజ్ సిఇఓ ఆఫ్ గుండ్లపోచంపల్లి అపారెల్ పార్క్ అండ్ ఆల్సో పాషమైలారం అపారెల్ పార్క్. హీల్ ఆల్సో హెల్ప్ అస్ విత్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్. ఎందుకంటే ఆ రంగానికి సంబంధించిన నిష్ణాతులు ప్రైవేట్ రంగంలో బాగా చక్కగా పనిచేసిన వారిని మనం ఇందులో తీసుకొస్తేనే ఫలితాలు సత్వరం సాధించవచ్చు అనే ఉద్దేశంతో వారిని మనం రావాలని కోరాము. వారు వచ్చారు, సంతోషం. మరి వారి ఆధ్వర్యంలో గుండ్లపోచంపల్లి అపారెల్ పార్క్లో కూడా బ్రహ్మాండంగా ఒక 25,000 మందికి ఉపాధి అవకాశాలు సృష్టించాలనే ఒక పెద్ద లక్ష్యం పెట్టుకుని ముందుకు పోతా ఉన్నాం. కొరియా సంస్థ ఎవరైతే యంగ్ వన్ అని చెప్పానో నేను,
అక్కడ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో పెట్టుబడులు పెడుతున్నారని, వారే ఇక్కడ గుండ్లపోచంపల్లిలో కూడా ఫ్యాషన్ సిటీ అనే పేరిట ఒక 10 ఎకరాల్లో వారు కూడా రాబోతూ ఉన్నారు. దానికి రాజారాం గారు విల్ గైడ్ దెమ్, విల్ ఎన్ష్యూర్ దట్ ఆల్ ది న్యూ ఫ్యాషన్ ట్రెండ్స్, ఆల్ ది న్యూ ఫ్యాషన్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్సో ఇంటిగ్రేటెడ్ విత్ ఆర్ వీవర్స్ అండ్ దేర్ యాక్టివిటీస్ అండ్ అండ్ ఈవెన్చువలీ ఈరోజు కాకపోయినా తెలంగాణ అల్టిమేట్గా కోయంబత్తూరుతో తిరుపూర్తో పోటీ పడే స్థాయికి ఎదగాలని చెప్పి అందరం కూడా కోరుకుంటా ఉన్నాం. ఐఎమ్ జస్ట్ టెలింగ్ దెమ్ దట్ ఐ వాజ్ వెరీ ఇన్స్పైర్డ్ బై తిరుపూర్ అండ్ ఐ వాజ్ దేర్ కోయంబత్తూర్ తిరుపూర్ అండ్ కరూర్. ఐ వాజ్ వెరీ ఇన్స్పైర్డ్ బికాస్ డిస్పైట్ ఎనీ సపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ వాట్ హెస్ హ్యాపెన్ ఇన్ తిరుపూర్ ఇస్ ట్రెమెండస్. ఇట్ ఈస్ నౌ ఎక్స్పోర్టింగ్ నెలీ 36,000 crores వర్త్ ఆఫ్ క్లాత్స్ ఆర్ బీంగ్ ప్రొడ్యూస్, 24,000 crores వర్త్ ఆఫ్ మెటీరియల్ ఇస్ బీంగ్ ఎక్స్పోర్టెడ్, 12,000 crores టు ద డొమెస్టిక్ సెక్టర్. ఇట్ హెస్ బికమ్ ద నిట్వేర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. లైక్ వైజ్ దర్ ఇస్ నో రీజన్ వై ఇంత టాలెంట్ పెట్టుకుని, ఇంత అద్భుతమైన వనరులు పెట్టుకొని, మానవ వనరులు పెట్టుకొని మనం ఎందుకు చేయలేము అని ఆలోచించినప్పుడు ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన సపోర్ట్తోన తప్పకుండా ఇటు సిరిసిల్లాని, అటు వరంగల్ టెక్స్టైల్ పార్క్ని, గద్వాల పార్క్ని, పోచంపల్లి పార్క్ని, నారాయణపేట, దుబ్బాక, జమ్మికుంట, సిద్దిపేట ఈ ప్రాంతాల్లో ఉండే నేత కార్మికులందరికీ కూడా ప్రభుత్వ పరంగా మన దుబ్బాకలో కూడా అడిగారు, మాకు ఒక వర్కింగ్ క్యాపిటల్ కావాలా కొంత అంటే తప్పకుండా ఇస్తామని చెప్పి వారికి కూడా చేస్తూ ఉన్నాం. అదే రకంగా పద్మశ్రీ చింతకింది మల్లేశం గారు, నేను మొన్న కూడా వరంగల్లో కూడా చెప్పాను, మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను. మన దగ్గర మన సమాజంలో ఇప్పుడు స్టార్టప్స్ అంటే, ఇన్నోవేషన్ అంటే కేవలం ఇదేదో బాగా చదువుకున్న వాళ్లకు లేకపోతే ఇంజనీర్లకే పరిమితం అనే భావన ఉంది. అది ఎంతమాత్రం కరెక్ట్ కాదు. పద్మశ్రీ చింతకింది మల్లేశం గారికి కూడా ఆయన కనిపెట్టిన ఆసు యంత్రాన్ని ఇంకా పెద్ద ఎత్తున తీసుకుపోయేదానికి 1 కోటి రూపాయల గ్రాంట్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం ఇచ్చి ఉన్నాం. ఈ రకమైన రూరల్ ఇన్నోవేటర్స్ని, ఈ రకమైన సోషల్ ఇన్నోవేటర్స్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించేదానికి సిద్ధంగా ఉంది. మరి ఆ దిశగా తప్పకుండా మరి మిత్రులు కూడా కలిసి రావాలని చెప్పి కూడా కోరుకుంటూ, ఐ హోప్ విల్ బీ ఏబుల్ టు డెలివర్ ఆన్ ఆల్ ద టైమ్ లైన్స్ దట్ వీ హవ్ అగ్రీడ్ అండ్ ఐ హోప్ సిరిసిల్ల యాజ్ యూ ప్రామిస్డ్ వుడ్ బికమ్ అన్ అపారల్ హబ్ అండ్ ఐ హోప్ దిస్ మోడల్ విల్ బీ ఎమ్యులేటెడ్ బై మెనీ మెనీ అదర్ స్టేట్స్ అండ్ అదర్ పాకెట్స్ ఆల్సో. And I do believe that great scope of employment creation that exists within the textile sector will be fully harnessed by our team. So variki dhanyavadalu media mitrulandaru kuda mallokka sari dhanyavadalu rajakeeyalu kaakunda inke em adugutante cheptha oddu adu adugithe malli ade vedtharu meeru ekkada avutadi maaku kuda ardham ayipindi munna 4 gelalu naaku kuda kodi telivi vachindi em antaru చాలామంది పెద్దవాళ్ళు మాట్లాడారు, నేను ఎందుకు ఇంకా దానికి చెప్పండి చెప్పండి సార్ ఏమంటారు మల్లేశ్వర్ గారు? ఎస్ సార్, మీకు విల్ సర్క్యులేట్ ఆల్ ద మెషీన్స్, ఎవ్రీథింగ్ ఇస్ ప్రొక్యూర్డ్ బై దెమ్ అండ్ విల్ అగ్రిగేట్ ఆల్సో. అపారల్ ఇస్ అబౌట్ స్టిచ్చింగ్, డిజైన్స్, కొత్త వాళ్ళందరూ ఇప్పుడు ఎంబ్రాయిడరీ, ప్రింటింగ్, ఇంకా చాలా ఉన్నాయండి యాక్టివిటీస్. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇఫ్ యూ విల్ స్పెండ్ సమ్ టైమ్ విత్ దెమ్, I think you'll get better understanding of what they're trying to accomplish also. Kodiga inke emana vivaralu kavalante kuda Sushindran is available here, he can share more details with you also. Anybody else? Politics kaadu ane varaku em question levu kada. Thank you Saradi sahakarinchinanduku.